హల్లెలూయ. ఈ దిన వాక్యము యోమ్ దెబెరీమ్. ఈ దినము అనగా 23వ తారీఖు 9వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట తీయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఈ కోరెషు అనే వ్యక్తిని దేవుడు అభిషేకించాడు. అభిషేకించి దేవుడు అతనితో 2 మాటలు మాట్లాడుతున్నాడు. నీవు జనములను జయించుటకు నేను నీ కుడి చెయ్యి పట్టుకున్నాడు. అంటే ఇటు జనములను జయించాలి అంటే మన చెయ్యి దేవుడు పట్టుకోవాలి. నీవు దేవుని యందు భయభక్తులతో ఉన్నావు. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరూ రక్షించబడలేదేమో, వారందరి ఆత్మలు దేవుని గురికి సంపాదించాలి అంటే నీ కుడి చెయ్యి దేవుడు పట్టుకోవాలి. దేవుడు పట్టుకోవాలి. మరి ఇంకొకటి ఏంటంటే, నీ ముందు తలుపులు వేయబడకుండా అట తలుపులు తీసి ఉంచుతాడట. దేవుడు నోవహు ఓడలో వెళ్ళాక తలుపు వేసాడు. ఇంకది ఎవరు తీయలేకపోయారు. కావాలంటే కొట్టగలిగారు కానీ తలుపు తీయలేకపోయారు. అలాగే దేవుడు తలుపు తీస్తే ఇంకెవ్వరు వెయ్యలేరు. ఎవరు వెయ్యలేరు, ఎప్పటికీ వెయ్యలేరు. అది ఎప్పటికీ వెయ్యలేరు. దేవుడు అలాగ ద్వారాలు, అవకాశాలు, అవకాశాలు, అవకాశాలు ఇస్తాడు. దీన్నే కోరెషు అభిషేకము అంటారు. ఈ కోరెషు అభిషేకం అంటే ఏంటంటే, దేవుడు మన పక్షమందుండి దేవుడు జనములను జయిస్తాడు. మన కుడి చేయి అతను పట్టుకుంటాడు దేవుడు. అలాగే మన ముందు ద్వారాలన్నీ తెరిచే ఉంటాయి. ద్వారాలన్నీ తెరిచి ఎప్పుడు పడితే అప్పుడు అవకాశాలు దేవుడు ఇస్తానే ఉంటుంటాడు. ఎందుకోసం, దేవుని నామాన్ని ప్రకటించడానికి, మహిమపరచడానికి. ఇట్టి అభిషేకం దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఈ యొక్క అభిషేకాన్ని హిబ్రూలో మెషెహాహ్ అని అంటారు, గ్రీకులో క్రిస్మా అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.